అందరికీ నమస్కారం చాలా ముఖ్యమైన వీడియో ఇది ఇప్పటికే మీ అందరికీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేరే ఉండవచ్చు లేదా మీలో కొంతమంది బాధితులై ఉండవచ్చు లేదా పరిశీలకులై ఉండవచ్చు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి మన ఓటీపీల ఆధారంగా మన బ్యాంకు డీటెయిల్స్ ఆధారంగా లేదా ఆధార్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధారంగా స్కాములు పేటరేగిపోతున్నాయి ఎవడో ఎక్కడి నుంచో ఆపరేట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని డొల్ల చేస్తున్నారు దీన్ని మనం నిత్యము కూడా వెయ్యి కళ్ళతో పరీక్షిస్తూ ఉండాలి లేదంటే మన కష్టార్జీతం నీరుగారిపోతుంది ఇటీవల వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అంటే హాయ్ దిస్ ఇస్ సునీత మీకు నేను పార్ట్ టైం జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాను చాలా సింపుల్ వర్క్ ఏంటి అంటే నేను మీకు మూడు యూట్యూబ్ ఛానల్ లింక్స్ పంపిస్తాను యూట్యూబ్ వీడియో లింక్స్ వాటిని మీరు ఓపెన్ చేసి జస్ట్ లైక్ చేస్తే చాలు మీరు లైక్ చేసినట్లుగా నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే చాలు అలా ఆ మూడు వీడియోలకి కనుక మీరు లైక్ చేసినట్లుగా నాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే మీకు ఒక్కో వీడియోకి యాభై రూపాయలు చొప్పున నూట యాభై రూపాయలు మొదటి పర్యాయం కింద ఇస్తాను అని అరే ఇంత డెడ్లీ ఈజియెస్ట్ థింగ్ ఇంట్లో కూర్చొని మూడు లైకులకి మూడు యాభైలు నూట యాభై రూపాయలు భలే ఉంది ఆఫరు అని చెప్పి మొదటి గ్యాలానికి ఎవరైనా సరే ముగ్ధులు కాక తప్పదు అయితే అప్పటికే ఆ స్కామ్ మీద నాకు అవగాహన ఉంది నా ఫ్రెండ్ దానికి సంబంధించి బాధితులు కాబట్టి నేను కావాలనే దాంట్లో ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించాను నేను వెంటనే రిప్లై ఇచ్చాను ఎస్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ జాబ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని వాళ్ళకి నేను రెండు మూడు బిస్కెట్లు వేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు నాకు ఓకే వెరీ గుడ్ అని చెప్పి నాకు ఒక మూడు వీడియో లింక్లు అయితే పంపించారు వెంటనే లైక్ చేశాను స్క్రీన్ షాట్స్ పంపించేస్తాను ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏమంటారంటే ఒక యూనిక్ ఐడి నెంబర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు నేను వీలైనంత వరకు వీడియోలో కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ యూనిక్ ఐడి నెంబర్ని ప్రొవైడ్ చేసిన తర్వాత నా పని ఇక్కడతో అయిపోయింది మీరు టెలిగ్రామ్ యాప్లో ఇదిగో ఈ లింక్ని క్లిక్ చేసి మా అనదర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు వాళ్ళతో మీరు మాట్లాడితే కనుక మీకు పేమెంట్ అనేది జరుగుతుంది అని ఆవిడ చెప్తుంది ఆవిడ లేకపోతే ఆయన మనకు తెలియదు కానీ మ్యాక్సిమం ఆవిడలే ఉంటారు ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అది మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సో మనం ఏం చేస్తామంటే ఆ యూనిక్ ఐడి నెంబర్ని లేదా దాని స్క్రీన్షాట్ తీసుకొని ఆ టెలిగ్రామ్కి వెళ్ళాలి నేను కూడా అదే చేశాను ఆ టెలిగ్రామ్ లింక్పై క్లిక్ చేసి యూనిక్ ఐడి నెంబర్ ఉన్నటువంటి ఆ ఆ డీటెయిల్ సంబంధించిన ని నేను ప్రొవైడ్ చేసి వెంటనే మాట్లాడడం జరిగింది దానికి అంటే ఇక్కడ వాట్సాప్లో మాట్లాడింది అక్కడ మాట్లాడింది ఒకరే అవ్వచ్చు కానీ మనకు వేరు వేరుగా కనిపిస్తారు మరి ఎందుకు టెలిగ్రామ్కి షిఫ్ట్ అయ్యారు అప్పటి వరకు వాట్సాప్లో మాట్లాడిన వాళ్ళు అంటే టెలిగ్రామ్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అవతల వ్యక్తికి సంబంధం లేకుండా మనకు నచ్చినప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం డిలీట్ చేసి పారేయొచ్చు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలని కూడా కేవలం మనం ఏం చేయాలి అంటే ఇటువంటి అనుమానాస్పద లావాదేవీలు అయినా జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉండాలి నేను అదే చేశాను ఎందుకంటే టెలిగ్రామ్లో నాకు ఆ ఆప్షన్ గురించి తెలుసు డిలేట్ ఆప్షన్ ఉంటుందని వెంటనే వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి టెలిగ్రామ్లో సదరు వ్యక్తి నాకు మొదటి దశని మీరు కంప్లీట్ చేశారు మీకు మేము నూట యాభై రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఇంగ్లీష్లో చెప్తారు సిద్ధంగా ఉన్నాము మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు మాకు తెలియజేయండి అంటే వెంటనే బ్యాంక్ ఖాతా వివరాల వరకు మనం ఇవ్వచ్చు మన బ్యాంక్ ఖాతా నెంబరు అలాగే ఆ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే విత్ ఇన్ మినిట్స్లో మనకి నూట యాభై రూపాయలు పడిపోతుంది ఊడి అమ్మ బడవ అని మనం చెప్పి కొంచెం ఎక్సైట్ అయిపోయి ఇది అద్భుతంగా ఉంది జస్ట్ ఒక చెమట చుక్క చెందించకుండా నూట యాభై రూపాయలు రావడం అంటే మాటల అని మనం ఫీల్ అవుతాం వెంటనే మరో అద్భుతమైన ఆఫర్ అటు నుంచి వస్తుంది అదేంటంటే సేమ్ మళ్ళీ మరో మూడు యూట్యూబ్ వీడియోల లింకులు పంపిస్తారు లైక్ చేయండి మీరు స్క్రీన్ షాట్స్ పంపించండి వీడియోకి ఒక యాభై రూపాయలు చొప్పున నూట యాభై రూపాయలు తీసుకోండి అంటారు అదే చేస్తాం మళ్ళీ నూట యాభై రూపాయలు ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో పంపిస్తారు బాగుంది కదా మూడు వందల రూపాయలు వచ్చాయి మళ్ళీ సేమ్ అంటే మూడోసారి కూడా అదే ఇస్తారు ఏంటి మరో మూడు వీడియోలు ఇచ్చి లైక్ చేయమంటారు స్క్రీన్షాట్లు పంపించమంటారు మనం అదే చేస్తాం నూట యాభై రూపాయలు పంపిస్తారు ఇక్కడ నుంచి రెండో గేమ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది అంటే టెలిగ్రామ్కి రావడం ఒక గేమ్ అయితే ఇక్కడ నుంచి రెండో గేమ్ ఏంటి అంటే మీరు మేము ఇచ్చిన మూడు టాస్క్లని అద్భుతంగా మీరు యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అయ్యారు మీరు ఇప్పుడు మా పార్ట్నర్ అవ్వచ్చు మా యొక్క బిజినెస్లో భాగస్వామి అవ్వచ్చు ప్రీపెయిడ్ టాస్క్లు అనేవి ఉంటాయి అని చెప్తారు ప్రీపెయిడ్ టాస్క్లా ఇదేదో తేడాగా ఉందరా సీనా అనిపిస్తుంది అంటే అప్పటికే మనకి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చిన కాన్ఫిడెన్స్లో ఉంటాం ఇదంతా కూడా మినిట్ టు మినిట్ అంటే ఒక రకమైన ట్రోమాలో ఉంటాం పూర్తిగా నమ్మేసిన స్థితిలో ఉంటాం ఎవరు అంటే నాకైతే తెలిసి అందులోకి ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఏంటి చూద్దాం ఆ స్క్రీన్ షాట్స్ సంపాదిద్దాం ఆధారాలతో సహా జనాలకు చెప్దాం అనే కోణంలో నేను వెళ్ళాను కానీ చాలా వరకు కూడా తెలియని వాళ్ళు ఏంటంటే ఈ నూట యాభై రూపాయలు మూడు పర్యాయాలు వాళ్ళ బ్యాంకు ఖాతాలో పడంగానే ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు అవతల వ్యక్తి మీద వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి వాళ్ళు అలాగే ఏం చేస్తారు టైం టు టైం అంటే వితిన్ మినిట్స్లో పంపించాలి వితిన్ మినిట్స్లో మీరు చేయాలి ఇక టైం అవుట్ అయిపోతుంది ఈ రకమైనటువంటి అసహజ స్థితిని కలగ చేస్తారు దానికి మనం బలైపోతాం ఇక్కడి నుంచే బలవడం స్టార్ట్ అవుతుంది బలి దశ వన్ ఏంటి అంటే మూడు దశలు అయిపోయాయి కదా మూడు నూట యాభైలు మనకు వచ్చేసాయి ఇప్పుడు నాలుగో దశ నుంచి మనం ప్రీపెయిడ్ చేయాలి అంటే వెయ్యి రూపాయలు పంపిస్తే పదిహేను వందలు తిరిగి వస్తాయని రెండు వేలు పంపిస్తే నాలుగు వేలు తిరిగి వస్తాయని ఇలాగ డబుల్ అయిపోతాయి విత్ ఇన్ మినిట్స్లో డబుల్ అయిపోతాయి మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక పేటిఎం నెంబర్ ఇస్తారు ఆ పేటిఎం నెంబర్కి మీరు అమౌంట్ని పంపించాలి అని ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు మనకి డబ్బులు వేసేటప్పుడు మన బ్యాంకు ఖాతా వివరాలను తీసుకొని పంపించారు వాళ్ళు పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ వేయలేదు కానీ మనం పంపించేటప్పుడు మాత్రం వాళ్ళు బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వట్లేదు ఎందుకు అంటే అందులో పూర్తి డీటెయిల్స్ పేరు ఇవ్వాలి బ్యాంకు ఖాతా బ్యాంకు బ్రాంచు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇవ్వాలి తదనుగుణంగా మనం ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే ఈజీగా పెట్టేసుకోవచ్చు కాబట్టి వీలైనంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ వాళ్ళు పేటిఎం ఇస్తారు గమనించాల్సిన మరో పాయింట్ ఏంటంటే మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అయినటువంటి నెంబరు విదేశీయులకు సంబంధించిన నెంబర్ అయి ఉంటుంది ఆ కోడ్ని పరిశీలిస్తే మనకి ఏ యుఎస్ఓ లేకపోతే ఆస్ట్రేలియానో కెనడానో మన అయితే కాదు అక్కడ నుంచి టెలిగ్రామ్ కూడా మ్యాక్సిమం విదేశీయులు నడుపుతారు ఇక్కడి నుంచి మనం ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ డబ్బులు ప్రీపెయిడ్ చేయాలి నెక్స్ట్ టాస్కుల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం ఇది ఇండియన్ నెంబర్ అయి ఉంటుంది అంటే ఈ లింక్ అనేది మొత్తం బయట ఉన్నోళ్ళు ఇక్కడ మన సైబర్ నేరగాళ్ళు మొత్తం కలిసి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్య దీంట్లో కొన్ని వేల మంది రోజుకి బుక్ అవుతున్నారు దాని తగ్గ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి చాలామంది మోసపోతున్నారు కొంతమందికి అప్పటికప్పుడు డబ్బులు సంపాదించాలన్న అత్యాస వలన వెయ్యి రెండు వేలు కాదు యాభై వేల రూపాయలు కూడా పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే యాభై వేలు పెడితే లక్ష రూపాయలు వచ్చేస్తుంది అనే ఒక నమ్మకంతో ఎందుకంటే నాలుగు వందల యాభై ఇచ్చారు కదా ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా ఈ నాలుగు వందల యాభై రూపాయల వలతో నాలుగు లక్షలు కోల్పోయిన వాళ్ళు కూడా నేను చూశాను సో ఇప్పుడు ఏంటంటే ప్రీపెయిడ్ చేయాలి అన్నారు ఇక్కడ నాకు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఎందుకంటే ఇది స్కామ్ అని తెలుసు ఇప్పుడు మినిమంలో మినిమం వెయ్యి రూపాయలు కట్టాలి కడితే నాకు ఒక ఆ పొన్ని నాలుగు వందల యాభై వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఇంకొక ఐదు వందల యాభై నాకు లాస్ వస్తుంది ముందుకు వెళ్ళకపోతే ఆ తరువాత వాళ్ళు చేసే స్కామ్ నాకు అర్థం కాదు అంటే ప్రాక్టికల్గా నేను చూడలేను ఎవరో ఎక్కడో వీడియో చూసి మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి సరే ఒక ఐదు వందల యాభై రూపాయలు పోతే పోయిందని చెప్పి పేటిఎం చేశారు చేసిన తర్వాత వెంటనే ఆ స్క్రీన్షాట్ని తీసుకొచ్చి మనం మళ్ళీ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మొదట మనం సంప్రదించినటువంటి వ్యక్తికి పంపించాలి ఓ సూపర్ అని చెప్పేసి అక్కడ నుంచి మరో గేమ్ స్టార్ట్ అవుతుంది అది ఏంటంటే ఇదే టెలిగ్రామ్లో మా సూపర్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కదా ఇంకా సూపర్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి మీరు వెళ్ళాలి అక్కడ నుంచి వీళ్ళు టాస్క్ని గైడ్ చేస్తారు టాస్క్లు నెక్స్ట్ టాస్క్లన్నీ కూడా అని చెప్తారు ఇది ఎందు బాగానే ఉంది సరేలే వెయ్యి రూపాయలు కట్టించం అక్కడ నుంచి డౌట్ స్టార్ట్ అవుద్ది ఎవరికన్నా కానీ ఎవడు ట్రోమాలో ఉంటాడు వాడికి స్టార్ట్ అవ్వదు వెయ్యి ఇప్పుడు పదిహేను వందలే వస్తుందో రెండు వేలే వస్తుందో అనే ఆశలో ఉంటాడు సరే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాస్ అని ముందు తెలిసినా కూడా ముందుకు వెళ్ళిన తర్వాత వేరే వ్యక్తి మనకి అక్కడ వస్తాడు వాడు కూడా విదేశీయుడే కేవలం ఇక్కడ మన మనీని పంపించడానికి మాత్రమే స్వదేశీయులను వాడుకుంటున్నారు అక్కడ మిగతా మానిటరింగ్ చేసేదంతా కూడా వెబ్సైట్ని ఈ టెలిగ్రామ్ ఛానల్స్ని మానిటర్ చేసేది గ్రూప్స్ని మానిటర్ చేసేది వాళ్ళే ఇంకొకటి మనం చెప్పడం మర్చిపోయి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మనకు నూట యాభై రూపాయలు వచ్చినట్టుగా ఆ మెసేజ్ ఆ స్క్రీన్షాట్ తీసుకెళ్ళి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లోకి వెళ్ళి టెలిగ్రామ్లోనే అది కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళి పెడతా ఉండాలి మనలాంటి మెసేజ్లు చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఓకే ఓకే సమ్ అక్కడ పీపుల్ ఆర్ దేర్ ఈ ఆటలో అందరూ ఉన్నారు పెద్ద రిస్క్ ఏం కాదని చెప్పి బాగా ఉన్నోడు ఉన్నంత లేనోడు లేనంత పెడుతూ ఉంటారు అనేది వాళ్ళ మైండ్ గేమ్ అనమాట సో అటు గ్రూప్స్లో పెట్టాలి ఇటు సో కాల్డ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ వాట్సాప్ అక్కడ వాట్సాప్తో డిస్కనెక్ట్ అయిపోగానే మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడడానికి లేదు ఇంకా ఇక్కడ మొదట టెలిగ్రామ్లో మాట్లాడిన వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతే మరి వీళ్ళతో మాట్లాడడానికి లేదు ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బిట్కాయిన్ రిలేటెడ్ ఒక కాయిన్ డాట్ కామ్స్ అనేది ఒక అలాంటి టైప్ ఆఫ్ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఉంటారు ఆ లింక్ని పెడతారు అది క్రోమ్లోనే ఓపెన్ చేయాలి అంటారు ఐఫోన్ గట్రా అలాంటి వాటిల్లో అయితే ఓపెన్ కాదు ఎందుకంటే అది స్కామ్ వెబ్సైట్ కాబట్టి క్రోమ్లో దాన్ని కాపీ పేస్ట్ చేయండి అంటారు పేస్ట్ చేయగానే మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయినటువంటి మెయిల్ ఐడిని నాకు చెప్పండి అంటారు అనగానే మనం రిజిస్టర్ అవుతాం రిజిస్టర్ అయ్యి మెయిల్ ఐడి చెప్తాం అనమాట వెంటనే వాళ్ళు చెప్పినట్లుగా ఆ వెబ్సైట్లో ఏ ఆప్షన్ని క్లిక్ చేయాలో ఆ ఆప్షన్నే క్లిక్ చేస్తూ పోతే మనం ఇప్పుడైతే వెయ్యి రూపాయలు పంపించామో ఆ వెయ్యి రూపాయలు అక్కడ వ్యాలెట్లో బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది అంటే మన డబ్బులు సేఫ్గానే ఉన్నాయి అనే భ్రమని రెట్టింపులు చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మరో మార్గమే వెబ్సైట్ వెబ్సైట్ స్థాయిలో స్కామ్ జరుగుతుంది కాబట్టి మనం వెబ్సైట్ని చూడంగానే ఇది స్కామ్ అనుకో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మన వెయ్యి రూపాయలని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించి డాట్ టు డాట్ మీకు స్క్రీన్షాట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను అలా ముందుకెళ్ళాలి అలా వెయ్యి రూపాయలు కట్టిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి అనగానే పద్నాలుగు వందల యాభై రూపాయలు అవుద్ది మనకి వ్యాలెట్లో చూపిస్తుంది అలా అని చెప్పి దాన్ని విత్డ్రాల్ చేసుకునే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇతరత్ర చాలా చేసుకోవచ్చు కానీ అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి పనిచేయవు మన డబ్బులు మనం డ్రా చేసుకోలేము కేవలం ఇక్కడ ఎవడైతే మనకు మానిటర్ చేస్తూ ఉంటాడో గైడ్ చేస్తూ ఉంటాడో వీడే దాన్ని ఆడిస్తూ ఉంటాడనమాట ఆట ఇప్పుడు మీరు కంప్లీట్ చేయాల్సిన రెండో టాస్క్ ఏంటంటే అని చెప్తాడు అనమాట కాదురాబాయ్ ముందు వెయ్యి రూపాయలు పంపితే రెండు వేలు అన్నావు కదా అది ఏ డబ్బులు ఏవి డబ్బులు ఏవి అని అడడానికి లేదు ఇంకా టైం లేదు సార్ అది ఒక టాస్క్ ఇది ఈ రెండో టాస్క్ మీరు కంప్లీట్ చేస్తేనే మీకు మిగతా డబ్బులు మొత్తం కలిపి వస్తాయి అంటాడు అంటే ఇప్పుడు నేను రెండో దశలో మనకు ఆడ ఆప్షన్ ఇస్తాడు పదివేలు పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు పదిహేను శాతము ఇరవై శాతమో ముప్పై శాతము రెట్టింపై అయి వస్తుంది యాడ్ అయ్యి వస్తుంది అని చెప్తాడనమాట డబ్బు ఉన్నవాడు ఇంకా దాని మీద నమ్మకం ఉన్నవాడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కట్టేస్తాడు వన్స్ అంత అమౌంట్ కట్టంగానే వాడి నుంచి మనకి రిప్లై ఉండదు నేను వెయ్యి రూపాయల వరకు కట్టి ముందుకు వెళ్ళి ఆ స్క్రీన్ షాట్స్ ఆ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసేసుకున్నాను దాని తర్వాత మనకి మ్యాటర్ అర్థమైపోయి ఓహో ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వెబ్సైట్ ఆధారంగా వాళ్ళు తయారు చేసుకున్న ఆ స్కామ్ వెబ్సైట్ ఆధారంగా మొత్తం మన దగ్గర ఉన్న సుమ్మంతా కూడా గల్లంతు చేస్తారు ఆ తర్వాత మనం ఫోన్ చేసిన రిప్లై ఎవరు నాట్ ఇంకా మనం ఇంట్లో కూర్చొని ఏడవలసిందే సో బయట మార్కెట్లో ఇది నడుస్తుంది ఇలాంటి స్కామ్స్ నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం అందరికీ మెసేజ్లు అయితే వస్తున్నాయి చాలా వరకు వివేకంతో వాటిని ఇగ్నోర్ చేస్తారు మరికొంతమంది నాలా ప్రయోగాలు చేయొచ్చు మరికొంతమంది ఆ నూట యాభై రూపాయలు మూడు పర్యాయాలు వస్తాయి కదా అక్కడ వరకు సేఫ్గా ఆడేద్దాం అనుకుంటారు అది కూడా ప్రమాదమే ఎందుకంటే మన వివరాలని ఇంకొకరికి ఇవ్వడం అనేది భద్రతా ప్రమాణాల రీత్యా మంచిది కాదు ఇలాంటి స్కాములు ఎంకరేజ్ చేయకుండా ఉండాలంటే విదేశీ నెంబర్ల నుంచి మనకు వీడియో కాల్ వచ్చినా ఆడియో కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా కోటి రూపాయలు ఇస్తామని చెప్పినా మీరు వాటికి స్పందించకూడదు రెండు ఎవడు ఉచితంగా మనకి డబ్బులు ఇవ్వడు జస్ట్ వీడియోల్ని లైక్ చేస్తే డబ్బులు ఇవ్వడు వీడియోల్ని చూస్తేనే గూగుల్లో డబ్బులు ఇవ్వడానికి చచ్చిపోతూ ఉంటాడు అలాంటిది వీడియోను పుసుకుని ఒక లైక్ చేస్తే మనకు యాభై రూపాయలు ఇచ్చేంత సుందరీకర వాతావరణం ఏమీ అక్కడ లేదు కాబట్టి మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వివేకంతో ఆలోచించండి డబ్బులు ఊరికే రావు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక మన వాట్సాప్ నెంబర్ మీకు కనిపిస్తూ ఉంది కదా వాటికి మీరు కనుక క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో పూర్తిగానే వ్యవహరించానని అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదా అప్రమత్తతతో వ్యవహరించండి జై హింద్